మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ శివారు తుడింగల్లోని చిన్న తామర చెరువు ఎఫ్టీఎల్ పంపర్ జోన్లోని రాజశేఖర రెడ్డికి చెందిన ఎనోరోటికల్, అదేవిధంగా ఎమ్మెల్యే ఐటీఎంలో కళాశాలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లు కూల్చివేతను ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మిడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతను చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వారిని అధికారులు సర్ది చెప్తున్నారు. ప్లీజ్ 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 ప్లీజ్